ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ప్రియమిత్రులారా యథార్థవాది టీవీ వారు సమర్పించు మన ధర్మం గంగనీరు అనే ఈ కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ప్రారంభవచనం చదువుకుందాము చిత్తగించండి రోమాపత్రిక ఎనిమిది మొదటి వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన చదవబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి స్వామి మీ దాసుని మీ శిల్వ రక్తములో బాగుగా కడగండి శుద్ధి చేసి పవిత్రపరచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీ ఆత్మవశములో మీ దాసునుంచుకొని మీ వాక్యముతో ఉదక స్నానము చేయించి పవిత్రపరచి మా అందరికీ అత్యవసరమైన సందేశమును పరలోకము నుండి పంపి మమను బలపరచమని ఏసునామముననే ప్రార్థించి వేడుచునాము తండ్రి అమెన్ ప్రియమిత్రులారా మనం చదువుకున్న ఈ లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై మాట చెబుతున్నాడు దేవుని వాక్కు పలుకుతున్నాడు భక్తుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు ఏ శిక్షా విధియు లేదు అంటే ఏంటది మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో యేసునాథుడు చెప్పాడు తన శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మను పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రభు సెలవిచ్చాడు నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష విధింపబడును ఏమిటా శిక్ష అంటే నరకాగ్నిగుండము అనే రెండవ మరణం ఒకటి ఉన్నదని లోగడ మనము ఈ ధ్యానములో నేర్చుకుంటూ వచ్చాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో పిరికివారు అసహ్యులు వ్యభిచారులు మాంత్రికులు అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని బైబుల్ సెలవిచ్చింది ఆ రెండవ మరణం అనేది నరకాగ్నిగుండం ఆ శిక్ష నుండి తప్పించుకుంటాడు ఆ శిక్ష అయిన మానవుడికి ఎందుకు వచ్చిందంటే జన్మ కర్మ పాపముల వలన వచ్చిందని మనం నేర్చుకున్నాం గనుక ఆ నరకాగ్నిగుండము నుండి తప్పించడానికే యేసునాథుడు ఆ సృష్టికర్త భూమి మీద నరావతారిగా పుట్టి సర్వ మానవులను వారి పాపముల నుండి విమోచించడానికి అవసరమైన క్రయధనమును రక్తమును ఆయన చిందించాడు మానవులమైన మనము మన పాపములకు మన అతిక్రమములకు మనము పొందవలసిన శిక్ష దేవుడు తన జనితైక కుమారుని అందు దాన్ని అమలు చేశాడు ఎసయ యాభై మూడులో లోగడ మనం చెప్ చూసాం లేఖనం మన అతిక్రమములను బట్టి అతడు మొత్తబడ్డాడు అతడు అంటే ఏసయ్య మొత్తబడ్డాడు యహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను అని చెప్పబడింది యేసు మీద మన దోషములన్నీ కూడా మోపబడ్డాయి మన పాప అంతా కూడా ఆ ప్రభువు భరించాడు దేవుని బిడ్డలారా గనుక మన శిక్ష ఆయన మీద దేవుడు మోపి ఆయనను మనకు బదులు శిక్షించాడు జరిమానా క్రయధనం అనేది పాప పరిహారార్థ బలిగా తను అర్పించుకున్నాడు తన రక్తమును చింత చిందించాడా ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్తార్థం క్రయధనముగా తన రక్తమునివ్వడానికే ఇవ్వడానికే మనుష్య కుమారుడు వచ్చాడని యేసు ప్రభువారు మార్కు సువార్తలో చెప్పిన లోగడ నేను మీకు జ్ఞాపకం చేశాను మార్కు పది నలభై ఐదులో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను విమోచన క్రయధనం పాపదాస్యము నుండి మనలను విమోచించడానికి క్రయధనముగా తన రక్తమునివ్వడానికి వచ్చాడు రెండు వేల ఏళ్ళ క్రితం ఆయన ఇచ్చేశాడు కూడాను రోమా ఎనిమిదవ అధ్యాయములో కూడా మళ్ళీ ఒకసారి రండి రోమా ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన యందు పాపమునకు శిక్ష విధించను చూశారా దేవుని బిడ్డలారా పాప శరీరాకారముతో తన కుమారుణ్ణి భూమి మీదికి పంపి ఆయన శరీరమందు అనగా యేసునాథుని శరీరమందు పాపమునకు దేవుడు శిక్ష విధించాడు అంటే మన పాప శిక్షునాథుడు సిల్వలో భరించాడు కాబట్టి మనకు విమోచన కలిగింది ఆయన ఎందు మనం ఉంటే మనకు ఏ శిక్షా విధి ఉండదు నరకాగ్నిగుండం మనకి కా లేదు రెండవ మరణం మనకు సంబ సంభవించదు ఏసును నమ్మి నా తరువాత కూడా నమ్మిన తర్వాత కూడా భౌతికంగా చచ్చిపోతాం భౌతికంగా చచ్చిపోయినా యేసునాథుడు రెండవ రాకడలో ఆకాశ మండలానికి రాబోతున్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలలో ఆయన కడము బూరం రోగినప్పుడు వస్తాడు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు బ్రతికున్న వారేమో రెప్పపాటున నిమిషములు ఒక రెప్పపాటున మార్పు పొందుతారని చెప్పబడింది అలాగే తెసులోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో కూడా పదమూడు నుండి క్రిందికి మనము చదివినట్లయితే అక్కడ పౌలు భక్తులు చెబుతున్న మాట చదువుతాను చిత్తగించండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఏసునందు నందు నిద్రించిన వారిని అంటే చనిపోయిన భక్తులను మరణము వారికి ఏదైతే సంభవిస్తుందో ఆ మరణాన్ని ఇక్కడ నిద్ర అని దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు మరణమును నిద్ర అంటున్నది బైబుల్ నిద్రించిన వాడు రాత్రి పడుకున్నామనుకోండి ఉదయం మళ్ళీ లేస్తాము అయితే ఈ మరణం అనేది కూడా ఒక నిద్రే కాకపోతే ఇది దీర్ఘకాలిక నిద్ర ఎప్పటి వరకు చనిపోయిన వారు నిద్రలో ఉంటారు అంటే ఏసు రెండవ రాకడ వరకు ఉంటారు ప్రభువు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ప్రభువు మనందరి పాపముల కొరకు మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున లేపబడ్డాడని మొదటి కొరింది పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చెబుతున్నాయి లోగడ ఇంతకుముందు మనము పాఠం నేర్చుకున్నాం ఆయన ఏదో పాపము చేసినందుకు మృతి పొందలేదు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేనని మొదటి కొరంది పదిహేను మూడు నాలుగు వచనాలు చెబుతున్నాయి అంటే మన పాపాలు తన శరీరము మీద తన శరీరమునంద ఆయన మోసి మనకు బదులుగా మనకు రావలసిన పాపశిక్షను ఆయన పొందాడు ఆయన పొందడము ద్వారా మనకు విమోచన కలిగింది తన రక్తమునే విమోచన క్రయధనముగా పెనాల్టీగా జరిమానాగా ఆయన ఇచ్చి మనలను పాపదాస్యము నుండి విమోచించాడు అయితే ఆయన మృతులలో నుండి లేచాడని మనము నమ్మాము అలాగు నమ్మిన ఎడల అదే ప్రకారం అంటే యేసు ఎలాగైతే మృతులలో నుండి లేచాడో అదే ప్రకారం మనము కూడా లేస్తామని ఇక్కడ చెబుతూ ఉన్నాడు పదిహేను చూడండి తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగు పదిహేను నుండి చదువుతున్నాను మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనిని ఒకడు ఆదరించుకొనుడి అని లేఖనం మనలను పురిగొలుపుతూ ఉంది దేవుని బిడ్డలారా భౌతికంగా యేసు ప్రభు నమ్మిన వారికి కూడా మరణం వస్తుంది భౌతికంగా అయితే ఈ భౌతికంగా మరణించిన వారిని యేసునాథుడు రెండవ రాకడలో ఆకాశ మండలానికి వచ్చినప్పుడు వారిని లేపుతాడు అని ఇక్కడ వాగ్దానం చేశాడు దాన్ని నమ్మడానికి ఆధారమేంటి లోగడ చెప్పుకున్నాం తీర్పు దినం ఒకటి నిర్ణయించాడు ఆ తీర్పులో తీర్పరిగా ఏసే వస్తున్నాడని ఇంతకుముందు క్రింద పాఠం మనం నేర్చుకున్నాం మరి నిజముగా మనం బ్రతుకుతామనడానికి ఆధారం ఏంటి పునరుద్ధానం ఉన్నదని ఆధారం ఏంటంటే యేసు లేచాడు అదే ఆధారం మృతులలో నుండి ఆయన లేచాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం క్రీస్తునందుండి మృతులైన వారిని కూడా ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు వారి ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి సమాధిలో ఉన్న వారి శరీరాలను లేపి ఆ ఆత్మను ఈ శరీరాన్ని మళ్ళీ కలపబోతున్నాడు అది ఆ మట్టి శరీరం అది మన్ను కానీ గాక దాన్ని మళ్ళీ లేపుతాడు మహిమ ఇక ఆ శరీరానికి మరణమే ఉండదు మహిమ శరీరం అయిపోతుంది మహిమ శరీరములో ఉన్న మానవునికి మరణం ఉండదు నిత్యత్వమంతా దేవునితో యుగ యుగాలు సమాధానము కలిగి పరలోక రాజ్యంలో నిత్య సుఖాలు అనుభవిస్తాడు అయితే దేవుని బిడ్డలారా ఇది మనకు కలగాలంటే స్వార్థను నమ్మాలి మన పాపశిక్షను దేవుడు తన జనితైక కుమారుని శరీరమందు ఆయన అమలు చేశాడు జరిమానా ఆయన కట్టాడని నీవు నేను విశ్వసించాలి విశ్వసించి క్రీస్తులోనికి రావాలి మనం చదువుకున్న మూలవాక్యంలో క్రీస్తు నందు వారికి ఏ శిక్షావిధి లేదు అన్నాడు క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తు లోపల ఉండడం క్రీస్తు లోపలికి ఎలాగొస్తాము లోగడ నేను ఒక విషయం చెప్పాను బాప్తిస్మము పొందిన వారు క్రీస్తును ధరించుకున్నారని ఏదేను తోటలు ఆదామహ్వలు పాపము చేసినప్పుడు వారి కొరకు రెండు జంతువులను దేవుడు బలి ఇచ్చి ఆ రక్తముతో వారికి ప్రాయశ్చిత్తము చేసి ఏ జంతువులను అయితే బలి ఇచ్చాడో ఆ జంతువు యొక్క చర్మమునే చొక్కాలుగా గుట్టించి వారికి తొడిగాడని దాంట్లో పాఠం ఏంటంటే గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో గలతి మూడు ఇరవై ఏడులో క్రీస్తు యాసులోనికి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తు లోపలికి బాప్తిష్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు అంటే నీటిలో ముంచడము బాప్తిష్మం పొందినప్పుడు క్రీస్తును మనము ధరించుకుంటున్నాము ధరించినప్పుడు ధరించుకున్నప్పుడు మనం క్రీస్తు లోపల ఉంటున్నాం ఇప్పుడు నేను ఈ చక్కని షర్ట్ వేసుకున్నాను రెడ్ కలర్ టమాటా కలర్లో ఉన్నది ఈ షర్టు ఈ షర్టు లోపల నేనున్నాను షర్టును ధరించుకున్నాను షర్ట్ లోపల నేనున్నాను నా శరీరములో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు నా శరీరం మీద ఎన్నో మచ్చలు డాగులు ఉండొచ్చు గాయాలు ఉండొచ్చు కానీ ఈ షర్టు వేసుకున్నందుచేత నా శరీరాన్ని ఈ షర్ట్ కవర్ చేసేస్తుంది అలాగే యేసును నమ్మి బాప్తిస్మము పొందిన వాణిని యేసునాథుడు మొత్తం కవర్ చేసేస్తున్నాడు అంటే అతనికి రక్షణ కవచముగా వేసే ఉంటున్నాడని లోగడ మనం చెప్పుకున్నాం అంటే క్రీస్తు లోపలికి వచ్చాడు ఎలాగొచ్చాడు బాప్తిస్మము పొందుట ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు మనము క్రీస్తు లోపలికి వచ్చేసాము క్రీస్తు నందు ఉన్నవానికి ఇక ఏ శిక్షావిధి లేదు దేవుని బిడ్డలార బాప్తీష్మం ఎందుకు పొందాలి అంటే విధిని నీవు తప్పించుకోవడానికి లోగడ చెప్పాను పాప క్షమాపణ కొరకు పాపాలు కడిగి వేసుకొనుట కొరకు బాప్తీష్మం రక్షణ కవచముగా యేసును ధరించుకొనుటకు కొనుటకు బాప్తిష్మం అని ఇప్పుడు ఇక్కడ మనకు మరొక విషయాన్ని పౌలు భక్తుడు ఈ రోమా ఎనిమిది ఒకటిలో చెబుతున్నాడు క్రీస్తు నందు ఉన్నవాడికి అంటే బాప్తిస్మము పొందుట ద్వారా అతడు క్రీస్తులోనికి వచ్చాడు అతనికి ఇక ఏ శిక్షా విధి లేదు అంటే నరకాగ్ని గుండము అతడు తప్పించుకున్నాడు నరకానికి వెళ్ళడు పరలోక రాజ్యానికి వెళుతాడు భౌతికంగా చచ్చిపోయిన ఏసు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఇతన్ని లేపుతాడు దేవుని బిడలారా ఈ సంగతి మనము గమనిద్దాం బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తు లోపలికి వచ్చాము క్రీస్తులో ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు ఇంకో మాట కూడా అన్నది లేఖనం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అన్నాడు క్రీస్తు నందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదని రోమ ఎనిమిది ఒకటిలో చెప్పాడు రెండవ కొరంది ఐదు పదిహేడులో క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను అంటే నూతన సృష్టి క్రొత్తగా జన్మించినవాడన్నది బైబుల్ అందుకే నేనున్నాను నా పేరు ఆర్మ్ స్ట్రాంగ్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నేను ఎప్పుడైతే ఏసును నా సొంత రక్షకుడుకు అంగీకరించి నా పాపాల కొరకు ఏసు సిలువలో మరణించి తన రక్తాన్ని చిందించాడు సమాధి చేయబడి మూడవ దినమున మరణం గెలిచి లేచాడని నేను ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మము పొందానో అప్పుడు నేను నూతన సృష్టి అయిపోయాను పాతది గతించను అంటే పాత నీ స్ట్రాంగ్ చచ్చిపోయాడు ఇంకా లేడువాడు ఇప్పుడు ఉన్నవాడు క్రొత్తవాడు వీడు నూతన సృష్టి అంటే నూతనముగా సృష్టింపబడిన వాడు క్రొత్త వ్యక్తి ఈ క్రొత్త వ్యక్తి నా మీద ఉన్న పాపాలన్నీ కూడా పరిహరించబడిన యేసు రక్తము ద్వారా జరిమానా కట్టేయడు అది దేవుడు కట్టేశాడు ఫైన్ కట్టేశాడు పెనాల్టీ యాక్చువల్గా తప్పు చేసింది నేను నేను జరిమానా కట్టాలి జరిమానా కట్టడానికి నా దగ్గర ఆ జరిమానా పాప క్షమాపణ కొరకు అవసరమైన రక్తము లేదు నాలో ఉన్నదంతా ఆదాము యొక్క పాప స్వభావము కలిగిన రక్తం ఈ రక్తం పనికిరాదు జంతు రక్తం పనికిరాదని లోగడ ఎలాగో మనం స్పష్టంగా నేర్చుకున్నాం గనుక క్రయధనముగా రక్తం ఇవ్వడానికి నా దగ్గర లేదు నా రక్తం ఎవడు తీసుకోడు ఇచ్చినది పనికిరాదు అందులో నాశనము కలిగిన జీవమున్నది గనుక నాకు బదులు నా ప్రాణనాథుడైన ఆ యేసు సృష్టికర్త నరావతారమెత్తి తన రక్తాన్ని ఇచ్చేశాడు ఆయన పెనాల్టీ కట్టాడు పెనాల్టీ ఆయన కట్టాడు కానీ దేవుని లెక్కలో నేను కట్టినట్టుగానే అక్కడ రాసి ఉంటుంది మా గురువుగారు ఒక ఉదాహరణ చెబుతూ ఉంటారు అది మీకు జ్ఞాపకం చేసి ఇక్కడ ముగిస్తాను నేను బైక్ వేసుకొని హైదరాబాదులో ట్రాఫిక్లో వెళ్ళాను నో ఎంట్రీ బోర్డు ఉన్నది అటు వెళ్ళడానికి వీల్లేదు నో ఎంట్రీ అని రాసి ఉంది లోపలికి వెళ్ళిపోయాను అప్పుడు ట్రాఫిక్ పోలీసు వారు నన్ను పట్టుకున్నారు పట్టుకొని నన్ను శల్య పరీక్ష చేశారు ముందు రాంగ్ రూట్లో ఎందుకు వచ్చామని అడిగాడు దానికో ఫైన్ వంద రూపాయలు తర్వాత హెల్మెట్ లేదు హెల్మెట్ ఏంటంటే హెల్మెట్ లేదు సార్ అన్నాను హెల్మెట్కో రెండు వందలు ఆ తర్వాత లైసెన్స్ ఉందా అంటే లైసెన్సు లేదన్నాను లైసెన్సు మర్చిపోయాను లైసెన్స్ లేదు దానికో ఇంత మొత్తం వెరసి ఒక వెయ్యి రూపాయలు జరిమానా వేశాడు రిసీట్ రాసేసాడు డబ్బు కట్టమన్నాడు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే సర్కారు వారు నన్ను వదిలేస్తారా వదలరు తప్పకుండా కట్టాల్సిందే అప్పుడు నా మిత్రుడు ఒకడా ఆ దారిన వెళుతూ నన్ను చూసి వచ్చి ఏంటి మిత్రమా ఇక్కడున్నావని అడిగాడు ఇలాగ అనుకోకుండా రాంగ్ రూట్లో వచ్చేసాను జరిమానా ఇప్పుడు వెయ్యి రూపాయలు కట్టమంటున్నారు నా దగ్గర లేదు మిత్రుడా అని చెప్పినప్పుడు నా మిత్రుడు నా మీద ప్రేమ చేత ఆ ట్రాఫిక్ పోలీసు వారికి వెయ్యి రూపాయలు కట్టాడు అనుకోండి కట్టేశాడు అయితే ఆ రిసీట్ నా బండి పేరు మీద వస్తుంది నా పేరు మీద ఇస్తారు కానీ పోలీసు వారు సర్కారు వారు డబ్బులు కట్టిన నా మిత్రుని పేరు మీద ఇవ్వరు రిసీట్ నా పేరు మీద ఉంటుంది నా బండి నంబర్ ఉంటుంది నీలామ్ స్ట్రాంగ్ అనే ఈ వ్యక్తి పలానా బండి నంబర్ కలిగిన ఈ వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చాడు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు ఇవన్నిటికి గాను వెయ్యి రూపాయలు జరిమానా కట్టాడు అని నేను కట్టినట్టుగానే నాకు రిసీట్ ఇస్తాడు కానీ నేను కట్టలేదు నిజానికి ఆ డబ్బులు కట్టింది నా మిత్రుడు అదే సూత్రం ప్రకారం పాపులమైన మనము మనకు శిక్షావిధి ఉన్నది నరకాగ్ని గుండము తప్పించుకోవాలంటే నాశనము లేని అక్షయజీవము కలిగిన రక్తము నిర్దోషము నిష్కలంకమైన రక్తము వెలగా క్రయధనముగా పెనాల్టీ కట్టాలి కట్టడానికి నా దగ్గర లేదు మనది ఎవరి దగ్గర లేదు ఏసు ఆ రక్తము చిందించి మనకు బదులు జరిమానా కట్టాడు కాబట్టి రక్తము చిందించి ఆ శిక్షను అనుభవించిన వాడు యేసు తన శరీరములు అనుభవించాడు కానీ దేవుని లెక్కలో నీలాంశ్ అనే ఈ వ్యక్తి తన పాపాలకు ప్రాయశ్చిత్తముగా క్రయధనముగా ఈ రక్తమును చెల్లించాడు నాకు ఆ పెనాల్టీ కట్టబడ్డది కనుక ఇతన్ని నేను వదిలేస్తున్నానని నన్ను క్షమించి వదిలేస్తాడన్నమాట దేవుడు దేవుని బిడ్డలారా డబ్బు పోయిందేమో నా మిత్రుంది రిసీట్ ఏమో నా పేరు మీద వచ్చినట్టు యేసు మన కొరకు బలి అయ్యాడు రక్తము చిందించాడు మన పాపముల కొరకు కానీ దేవుని లెక్కలో ఇక నా మీద ఏ శిక్ష విధి లేదు అన్నట్టుగానే దేవుడు రిషిట్ రాశాడు మరి నేను తిరుగుతుంటా మరి వీడెవడు స్ట్రాంగ్ అంటే ఇతడు క్రొత్త సృష్టి పాతవాడు కాదు తన పాపములకు జరిమానా కట్టబడ్డది వీడు విమోచింపబడినవాడు ఇతని మీద ఏ కేసు లేదని దేవుని లెక్కల్లో ఉంటుందన్నమాట గనుక క్రీస్తు నందు ఉన్నవానికి ఏ శిక్ష అవిధి లేదు ఆ శిక్షావిధి ఎందుకు లేదంటే ఇతడు క్రీస్తు లోపల ఉన్నాడు క్రీస్తు లోపలికి ఎలాగా వచ్చాడు అంటే గలతి మూడు ఇరవై ఏడు ప్రకారము బాప్తిష్మము పొందుట ద్వారా వచ్చాడు బాప్తిస్మము పొందుట ద్వారా అతడు నూతన సృష్టిగా అయిపోయాడు పాత లేడు చనిపోయాడు బాప్తిస్మములో ఇంకొక డెప్త్ మీనింగ్ ఉంది ఆ ఒక్క మాట కూడా చదివి మనం ఇక్కడ ముగించుకుందాం ఆరవ అధ్యాయములో ఇలాగూ చెప్పబడింది రోమా పత్రిక ఆరు మూడవ వచనము నుండి చదువుతాను చిత్తగించండి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిష్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి బాప్తిష్మము నీటిలో పొందినప్పుడు ఏం జరిగింది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డామట రెండు వేల ఏళ్ళ క్రితం యోసు శిల్వలో బలి అయి పాతి పెట్టబడ్డాడు సమాధిలో దేవుడు ఏం లెక్క రాసుకుంటున్నాడంటే ఈ స్ట్రాంగ్ అనేవాడు ఈ ఈరోజు పొందిన రెండు వేల ఏళ్ల క్రితం నా జనితైక కుమారునితో పాటు వీడు కూడా పాతి పెట్టబడ్డాడని లెక్క రాసుకుంటాడు అర్థమైందా దేవుని బిడ్డలారా ఆయనతో కూడా పాతి తిమి అన్నాడు ఐదో వచనములో రోమ ఆరు ఐదులో మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయందుము సమాధి యొక్క సాదృశ్యం మరణములో సాదృశ్యం పునరుద్ధానములో సాదృశ్యం క్రీస్తుతో పాటు నేను పెట్టట్టు పాతి పెట్టబడ్డట్టుగా దృశ్యం వచ్చింది సాదృశ్యం అంటే అటువంటి పోలిక లేదా సమానమైన పోలిక కలిగిన దృశ్యం ఏసు చనిపోయాడు సమాధిలో పాతి పెట్టబడ్డాడు బాప్తిస్మములో నేను నీట మునిగినప్పుడు చనిపోయి పాతి పెట్టబడిన దృశ్యం వచ్చింది ఏసు సమాధిలో నుండి మూడవ దినమున లేచాడు నన్ను నీళ్ళలో నుండి దైవజనుడు బాస్మ ఇచ్చినప్పుడు లేపినప్పుడు ఏసుతో పాటు నేను కూడా పునరుద్ధానము చెందినట్టుగా లెక్క రాసుకున్నాడు మరి చనిపోయినవాడు పాతి పెట్టబడ్డాడు మరి ఇప్పుడు బయటికి వచ్చినోడెవడు అంటే పునరుద్ధానుడైన నీ లాం దేవుని లెక్కలో ఇక నువ్వు పాపివి కాదు పాపములకు పరిహారము పొంది పాప క్షమాపణ పొంది బాప్తిష్మము పొందుట ద్వారా నూతన సృష్టి అయి క్రీస్తు నందున్నవాడు గనుక వీనికి ఏ శిక్షా విధి లేదు అని అందుకే లేఖనం అంటుంది గనుక దేవుని బిడ్డలారా వింటున్న మీరందరూ కూడా గమనించండి యేసును నమ్మి బాప్తిష్మము పొందుట ద్వారా నూతన సృష్టి అగుతున్నాము మన మీద ఎటువంటి పాపశిక్ష లేదు నూతన సృష్టి అయిన వానికి చచ్చిపోయిన వాణి మీద కేసులన్నీ కొట్టివేయబడతాయి చనిపోయాం బాప్తిష్మములో చనిపోయినా కనుక ఇక మన మీద ఏ కేసు లేదు మరి పునరుద్ధానుడైన వాడు క్రొత్త సృష్టి అన్నాడు పాతనీలంశంగా చచ్చిపోయాడు ఇప్పుడు ఉన్నాడు కొత్తోడని దేవుడు లెక్క రాసుకున్నాడు గనుక బాప్తిష్మము పొందుట ద్వారా నరకాగ్నిగుండం అనే శిక్షావిధిని విధిని తప్పించుకోగలుగుతాం అందుకొరకు బాప్తిష్మం పొందాలి అనవసరంగా అపార్థాలకు గురై దుష్ప్రచారాలను విని అనవసరంగా సత్యమును వ్యతిరేకించక సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభు పేరిట అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతాశుతులు స్తోత్రాలు నాయన క్రీస్తునందున్న వానికి ఏ శిక్షావిధి లేదన్నావు బాప్తిష్మము పొందుట ద్వారానే క్రీస్తులోనికి రాగలమని తేటగా మీ లేఖనములో నుండి చెప్పి మమ్మను బలపరిచినందుకు వందనాలు విన్న వాక్యం అందరిలో ఫలింపజేయండి ఇంకా ఎవరైనా మీలోనికి రాక దూరముగా ఉంటే వారిని దర్శించండి సరి అయిన ఆలోచన చేసి సరైన నిర్ణయము తీసుకొని గుండమనే ఆ శిక్షను తప్పించుకొని పరలోక రాజ్య వారసులగునట్లు సహాయము చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుచు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరు మనకు భూమి అందుం సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి క్రీస్తునందుండి శిక్ష విధిని తప్పించుకొని నిత్యరాజ్య వారసులగునట్లు సహాయము చేసి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మంచిది మిత్రులారా రేపు ఉదయం ఆరు గంటలకు కలుసుకుందాం తప్పకుండా వీక్షించండి ఈ మెసేజెస్ అన్నీ కూడా యథార్థవాది యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి ఆసక్తి కలిగిన వారు అందులో కూడా చూడవచ్చు షేర్ చేయండి మీ మిత్రులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లుగా ఇందులో మీరు కూడా పాలి భాగస్థులు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను